ఈరోజు మనం చిన్న చిన్న చిట్కాలతో పర్ఫెక్ట్ చింతపండు పులిహోర ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా ఒక అరగంట పాటు నానబెట్టిన ఒక గ్లాస్ బియ్యం తీసుకోవాలి. ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. అప్పుడే రైస్ పొడి పొడిగా వస్తుంది. అందులో ఒక టీ స్పూన్ సాల్ట్, అలాగే ఒక టేబుల్ స్పూన్ మస్టర్డ్ ఆయిల్. మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవాల నూనె. ఆవాల నూనె వేయడం వల్ల రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా సాల్ట్ మస్టర్డ్ ఆయిల్ వేసి ఉడికించుకోవడం వల్ల అన్నం పొడి పొడిగాను మంచి ఫ్లేవర్ అనేది రైస్కి బాగా వస్తుంది. మస్టర్డ్ ఆయిల్ లేకపోయినా మామూలు ఆయిల్ కూడా ఈ ప్లేస్లో వాడుకోవచ్చు. ఈ విధంగా రైస్ ఉడికించుకోవడం వలన విరిగిపోకుండా చాలా పర్ఫెక్ట్గా రైస్ వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు పులిహోరకి కావాల్సిన తాలింపు వేసుకుందాము. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఒక టీ స్పూను శనగపప్పు వేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు పల్లీలు, ఒక టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు. పల్లీలు జీడిపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత 5 to 6 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, పసుపు, ఇంగువ వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేడన్నంలో వేసి కలపడం వల్ల కరివేపాకు ఫ్లేవర్ అనేది రైస్కి బాగా పడుతుంది. ఇప్పుడు ఇందులో చింతపండు పేస్ట్ వేసుకోవాలి. చింతపండు ముందుగా ఉడికించి పెట్టుకుంటే పులిహోర చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఒక టేబుల్ స్పూను చింతపండు పేస్ట్ వేసి రైస్ని బాగా పట్టేలా నిదానంగా రైస్ విరిగిపోకుండా కలుపుకోవాలి. అలాగే ఒక టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని నిదానంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా తాళింపు వేసి పెట్టుకున్నాం కదా, ఆ తాళింపు కూడా వేసి కలుపుకొని తాళింపు అంతా కూడా రైస్కి పట్టేలాగా కలుపుకుంటే గుమగుమలాడే టేస్టీ అయిన పులిహోర రెడీ అయినట్లే. ఈ పండుగకు ఇలా ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూసారు కదా, మస్టర్డ్ ఆయిల్ వేయడం వల్ల మంచి ఫ్లేవరు పొడి పొడిగా వచ్చింది.